సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడటానికి. హే హలో గైస్, హౌ ఆర్ యు ఆల్? హోప్ యు ఆర్ అబ్సల్యూట్లీ రాకింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవీఆర్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు. సో గైస్, యాక్చువల్గా మనకి రేపు అనేది మనం రైడ్ చేస్తున్నాం కదా యాదగిరి గుట్టకి. సో అంటే సబ్స్క్రైబర్స్ తోటి అందరితోటి రైడర్స్ తోటి రేపు రైడ్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ 7 to 8 రైడర్స్ మనకి కాంటాక్ట్ చేశారు రైడ్ చేద్దామని చెప్పి. సో దట్ ఈస్ సో నైస్. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే, సో గైస్ ఎప్పుడైనా మనం రైడ్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఏంటంటే కొన్ని ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. ఎందుకంటే మనకి బండి రైడ్ మధ్యలో హ్యాండ్ ఇవ్వకూడదు కదా. సో అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఇట్ ఈస్ జస్ట్ ఎ మెకానికల్ థింగ్ కదా. సో మనం ఎప్పుడైనా కానీ ఈ రైడ్కి వెళ్ళే ముందు లేకపోతే ఏదైనా రైడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు, గ్రూప్ రైడ్ అయినా కానీ లేకపోతే సోలో రైడ్ అయినా కానీ ఏదైనా రైడ్ ప్లాన్ చేసుకున్న ముందు చాలామంది ఏంటంటే ఒకసారి సర్వీసింగ్ చేయించాలి బండి అంతా, సర్వీసింగ్ చేయిస్తే సెట్ అయిపోతుంది అని అనుకుంటారు. కాకపోతే ఈ మిత్ గురించి ఒక నిజం చెప్పాలంటే, రైడ్కి వెళ్ళే రైట్ ముందు అంటే రేపు పొద్దున్న రైడ్కి వెళ్తున్నామంటే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో సర్వీసింగ్ అనేది చేయించకూడదు. ఎందుకంటే మనకి సర్వీసింగ్ చేయించిన తర్వాత కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయన్నమాట వెహికల్లో. సో ఆ ప్రాబ్లమ్స్ మనకి రైడ్లో ఉన్నప్పుడు వచ్చింది అనుకోండి, అది దట్ విల్ బి డిజాస్టర్ అనమాట. రైడ్ మామూలుగా కూడా ఉండదు. సో బెస్ట్ ఏం చేయాలంటే రైడ్కి ఎగ్జాక్ట్గా రేపు వెళ్తున్నామంటే ఈరోజు కాకుండా ఒక రోజు ముందు చేయించుకుని ఆ తర్వాత రోజు బైక్ అనేది కొన్ని కిలోమీటర్స్ నడిపితే ఏమవుతుందంటే మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే బ్రేక్స్ సరిగ్గా పడట్లేదా, లేకపోతే ఇప్పుడు సర్వీసింగ్ చేసేవాళ్ళు కూడా మనుషులే కదా, సో దే మైట్ ఏదన్నా చిన్న ఎర్రర్ చేసినా కానీ మనకి రైడ్లో ఇబ్బంది పడతాం అనమాట. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి, రైడ్ చేసే ఎగ్జాక్ట్ ముందు రోజు మాత్రం ఎప్పుడూ సర్వీసింగ్ అనేది చేయించకూడదు, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, మనం ఇప్పుడు ఏమేమి చెక్స్ చేయించాలి, ఎలా చూసుకోవాలి బైక్ రైడ్ చేసే ముందు, ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలంటే, జనరల్గా మనకి మెకానిక్ బాగా తెలిసిన మెకానిక్ లేకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోయి చెప్పాలన్నమాట, భయ్యా ఇట్లా రైడ్కి వెళ్తున్నాము, సో ఏమైనా ఒకసారి జనరల్ చెకప్ చేయండి అంటే వాళ్ళు ఇంజన్ ఆయిల్ కానీ లేకపోతే బ్రేక్స్ కానీ బ్రేక్ ప్యాడ్స్ అవి ఉన్నాయా, లేకపోతే క్లచ్ బాగుందా, క్లచ్ వైర్ తెగడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కంటిన్యూస్ క్లచ్ యూజ్ చేస్తూనే ఉంటాం కదా, ఇట్లా కంటిన్యూస్గా గేర్ మార్చిన ట్రాఫిక్లో ఉన్నంతసేపు క్లచ్ అనేది ఆడుతూనే ఉంటుంది. సో అదొకటి జాగ్రత్త చూసుకోవాలి. సో చిన్న చిన్న అనమాట మనకి ఇప్పుడు బ్రేక్స్ బాగున్నాయా, లేకపోతే క్లచ్ బాగుందా, యాక్సిలరేటర్ కేబుల్ బాగుందా, ఇంజన్ ఆయిల్ బాగానే ఉందా, సో ఇవన్నీ మామూలుగా ఇప్పుడు మనం వేసేది ఓ 50-60 kilometers రైడ్ అనుకోండి, పెద్ద ఫరక్ ఏం పడదు. కాకపోతే వెన్ యూఆర్ డూయింగ్ ఏ రైడ్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ అనమాట. అండ్ డాక్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా క్యారీ చేయాలి. చెప్పాను కదా డాక్యుమెంట్స్ ఏమేమి క్యారీ చేయాలని చెప్పి కూడా నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, అది చూడండి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ స్పేర్ కీస్ ఒకటి ఎప్పుడూ మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే కీస్, మనకి స్పేర్ కీస్ అనేది డెఫినెట్గా క్యారీ చేయాలన్నమాట. ఏంది రోజు ఇంత రష్ ఉంది, అసలు రష్ పెరిగిపోతుంది భయ్యా రోజు రోజుకి. సో ఇప్పుడే ఇట్లుంటే ఇంకా రేపు లాక్డౌన్ కంప్లీట్గా ఎత్తేసిన తర్వాత ఇంకా మామూలుగా తిరగారేమో జనాలు, పిచ్చి పుట్టినట్టు తిరుగుతారేమో. సో ఓకే, బై ద వే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను మీకు చెప్పలేదు కదా. సో ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు మియాపూర్ అనమాట. మియాపూర్లో మా మామయ్య వాళ్ళు ఉంటారు. ఏంటంటే ఏవో చిన్న డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఏదో మా ఫాదర్ ఇమ్మన్నారనమాట, కొన్ని డాక్యుమెంట్స్ సైన్ చేసి ఇమ్మన్నారు ఏదో ఏమన్నారు. సో దానికోసం వెళ్తున్నాము. సో అక్కడ నుంచి నేను బైక్ వాష్ చేయించాలి. అక్కడ నుంచి నాకు తెలిసి సుహృత్ కూడా జాయిన్ అవుతాడేమో అక్కడ నుంచి. బైక్స్ అనేవి కంప్లీట్ ఒకసారి వాష్ చేపిస్తే, చాలా కాలమైంది వాష్ చేయించి, లాస్ట్ టైం సర్వీసింగ్ చేయించా కానీ సర్వీసింగ్ చేయించే ఒక 1 week ముందే బండి కూడా కంప్లీట్ ఫోమ్ వాష్ చేయించామని చెప్పి తర్వాత మళ్ళీ ఆ సర్వీసింగ్ అప్పుడు వాష్ ఏం చేయించలేదు. కాకపోతే ఒకసారి వాష్ చేయిస్తే సెట్ అయిపోతుంది అన్నమాట బండి. అక్కడ నుంచి దెన్ ఐ థింక్ సుహృత్ విల్ గో బ్యాక్, ఇంటికి వెళ్ళిపోతాడు. అండ్ నేను ప్రదీప్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి చెప్పాను కదా జనరల్ చెకప్ అని చెప్పి, సో ఆ చెకప్ అనేది చేపించేస్తాను అన్నమాట. సో దట్ మనకి రైడ్లో ఏం ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడే మనము డాక్యుమెంట్స్ ఇవైతే కలెక్ట్ చేసేసుకున్నాము మా మావయ్య వాళ్ళ ఇంటి నుంచి. అండ్ ఇప్పుడు వెళ్తూ వెళ్తూ ఇవేంటంటే మనం కొరియర్ చేయాలి, కొరియర్ చేసేసి దెన్ ఇంటికి వెళ్ళిపోయి. సో ఇప్పుడు టైం వచ్చేసి కూడా అరౌండ్ 3 అవుతుందన్నమాట. సో ఇంకా తర్వాత ప్లాన్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఈరోజు నేను బైక్ చెకప్ అనేది నేను జనరల్ చెకప్ నేను సెల్ఫ్ చేసేసుకుంటాను, మోస్ట్ ప్రాబబ్లీ మెకానిక్ దగ్గరికి వెళ్ళకే పోవచ్చు. సో చూద్దాం మనకి టైంని బట్టి బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తే చేస్తాను, లేకపోతే ఏంటంటే మనం డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయి దెన్ వీ విల్ ప్రొసీడ్ విత్ టుమారోస్ రైడ్ అనమాట. సో చలో క్యాచ్ యూ ఆన్ గో ప్రో వ్యూ.
సో గైస్ మనకి మాక్సిమం పని అయితే అయిపోయినట్టే, అంటే ఇంకా డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవడం ఇంకా అలాంటి పనులు ఏం లేవు, తీసేసుకున్నాము, ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోయి కొరియర్ చేసాడు అనమాట. అండ్ ఇంకోటి ఇప్పుడు నేను మనతోటి సుహృత్ జాయిన్ అవుతాడు వాటర్ వాష్కి అని చెప్పాను కదా, సో తను యాక్చువల్గా లేడు, తను ఏదో వేరే పని మీద సంగారెడ్డి వెళ్ళాడంట. సో ప్రస్తుతానికైతే ఇంకా మనకి వాటర్ వాష్ అనేది చేయిద్దామా వద్దా అనేది డౌట్లో పడింది, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ టైం ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అవుతుందని చెప్పి. సో కాకపోతే కూర్చుని మాట్లాడుకుని చాలా రోజులైంది మా మామయ్య ఇంటికి వచ్చి కూడా, సో దానివల్ల కొద్దిగా డిలే అనేది అయిపోయిందనమాట. సో నౌ ద ఎగ్జాక్ట్ టైమ్ ఈజ్ 3:23 అవుతుంది. సో ఇంటికి ఒక 15 మినిట్స్ లోపు కొరియర్ చేసేసుకుని ఇంటికి వెళ్ళిపోతే, ఒకవేళ ఇంకేమైనా చేస్తే కనుక ఐ విల్ డెఫినెట్లీ వ్లాగ్, ఒకవేళ లేకపోతే కనుక దేఖేంగే జబ్కా జబ్ దేఖేంగే క్యా హోతాకి. సో ఈ రోజు తోట అయితే మన లాక్డౌన్ కంప్లీట్ అయిపోతుంది, దట్ ఈస్ June 19th, 2021. అండ్ రేపటి నుంచి రూల్స్ ఎలా ఉంటాయో అనేది ఇంకా డిసైడ్ చేయలేదు మన తెలంగాణ గవర్నమెంట్ అనేది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇప్పటికే డిస్కషన్స్ నడుస్తున్నాయంట, ఇప్పుడే నాకు న్యూస్ వచ్చింది క్యాబినెట్లో దే ఆర్ డిసైడింగ్ ఆన్ వాట్ టు డూ. ఇంకోటి చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మనం స్పోక్ నుంచి అలాయ్ వీల్స్ మార్చాం కదా, సో దీనివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా లేకపోతే ప్రాబ్లం ఏం లేదా బాగానే ఉందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అనమాట. ఏంటంటే ప్రాబ్లం అయితే ఏం లేదు, ప్లస్ ఇంకోటి ఏంటంటే బండి చాలా లైట్ అయింది నన్ను అడిగితే. సో యాక్చువల్గా ఏంటంటే నేను ఈ అలాయ్ వీల్స్ మీద డెడికేటెడ్ రివ్యూ అనేది చేశాను, సో ఆ వీడియో చూడండి. కాకపోతే ఈ వీడియోలో ఏంటంటే జస్ట్ మనకి ఓ చిన్న ఇన్ఫో టైప్ ఇచ్చేస్తాను. బండి అనేది చాలా లైట్ వెయిట్ లాగా ఫీల్ అవుతాం అనమాట, ఎందుకంటే మనకి స్పోక్ వీల్స్ అనేవి హెవీ ఉంటాయి అలాయ్ వీల్స్ కంటే. దట్ డజంట్ మీన్ దే ఆర్ స్ట్రాంగెస్ట్, అలాయ్ వీల్స్ కూడా చాలా స్ట్రాంగ్. ఓ మై గాడ్స్ మస్ట్ బి క్రేజే, కమ్ ఆన్ గో 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 బ్రో గో. సో నాకు ఇప్పటివరకు అయితే ప్రాబ్లం ఏమీ అనిపించలేదు, కాకపోతే ఏంటంటే బ్యాక్ టైర్ బాగానే ఉంది, ఫ్రంట్ టైర్ నుంచి మాత్రం ఎయిర్ అనేది ఇప్పుడు రెగ్యులర్గా ఎయిర్ కొట్టించే ఫ్రీక్వెన్సీ కంటే కొద్దిగా పెరిగింది. మేబీ దట్ ఈస్ డ్యూ టు ద టైర్ అనుకుంటా, వీల్ వల్ల కాదు. సో ఒకసారి టైర్ చేంజ్ చేయించామంటే ఆ ప్రాబ్లం అయితే సెట్ అయిపోతుందని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒకసారి ఎయిర్ పెట్టిస్తే ఇట్ విల్ లాస్ట్ ఫర్ సమ్వేర్ అరౌండ్ 15 to 20 days వచ్చి, అండ్ దాని తర్వాత తగ్గుతుంది ఎయిర్ అనేది, కాకపోతే కంప్లీట్గా ఫ్లాట్ అనేది అయితే అవ్వట్లేదు. సో 15-20 days ఒకసారి ఎయిర్ చెకప్ చేయించుకుంటూ ఉండడమే. సో అదొకటి మన అలాయ్ వీల్స్లో నేను అబ్జర్వ్ చేసింది. అండ్ ఇంకా మనకి బెనిఫిట్స్ అంటారా, క్లీనింగ్ అయితే సూపర్ ఈజీ అయిపోతుంది. స్పోక్ వీల్ వర్సెస్ అలాయ్ వీల్స్ అని చెప్పి నేను ఒక వీడియో చేశాను రీసెంట్గా, అది చూడండి. మనకి ఏంటంటే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ఏ వీల్కి ఎలా మెయింటైన్ చేయాలి, లేకపోతే ఏ వీల్ ఈజీ టు మెయింటైన్. ఆఫ్కోర్స్ అలాయ్ వీల్స్ ఆర్ ఆబ్వియస్లీ ఈజీ టు మెయింటైన్, అండ్ ఇట్లాంటి పాయింట్స్ అన్నీ మనకి ఆ వీడియోలో నేను కవర్ చేశాను అనమాట. సో నన్ను అడిగితే అలాయ్ వీల్స్ అనేవి పంచర్ ప్రూఫ్, అండ్ పంచర్ ప్రూఫ్ అంటే పంచర్ అవ్వవా అని కాదు, పంచర్ అవుతాయి, కాకపోతే పంచర్ అయిన తర్వాత రిపేర్ అనేది మనకి ఈజీ అయిపోతుంది అనమాట అలాయ్ వీల్స్లో. స్పోక్ వీల్స్కి అయితే అసలు ఎవరు ఓపెన్ చేయడానికి కూడా ధైర్యం చేయట్లేదు బయట పంచర్ వాళ్ళు. వాళ్ళు ఏమంటున్నారంటే రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి వీల్ ఓపెన్ చేయించుకుని వస్తే వాళ్ళు పంచర్ చేస్తారంట. ఇంకా వాళ్ళు పంచర్ చేసేదే తొక్క, అది చాలా టార్చర్ అనమాట మనకి స్పోక్ వీల్స్లో ఉండి పంచర్ అయితే. సో మెయిన్గా నేను అలాయ్ వీల్స్కి మారడానికి రీజన్ అదే అనమాట, కొంతవరకు మనకి టెన్షన్ ఫ్రీ మైండ్ అనేది ఉంటుంది, టెన్షన్ ఫ్రీ రైడ్ అంటాం కదా. సో మనం ఫ్రీగా రైడ్ చేయొచ్చు అనమాట, ఎక్కడ పంచర్ అవుతుందా అని చెప్పి టెన్షన్ పెట్టుకోకుండా. సో ట్యూబ్లెస్లో కూడా పంచర్ అయితే మనం రిపేర్ చేసుకోవడానికి 5 నిమిషాలు పట్టదు మనం ఒక పంచర్ రిపేర్ కిట్ క్యారీ చేస్తే. ఐ వుడ్ స్ట్రాంగ్లీ రికమెండ్ అలాయ్ వీల్స్, ఎందుకంటే మనకి ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి వీ డెఫినెట్లీ హ్యావ్ టు గో విత్ ద బెస్ట్ వన్ ఇన్ ద మార్కెట్ అని నా పర్సనల్ ఉద్దేశం. ఈట్ స్లీప్ ఫ్లయ్యా, సూపర్ భయ్యా నువ్వు. సో గైస్ నేను ఇంటికి వచ్చేసరికి 4:45 అయింది, అండ్ అక్కడ నుంచి మనం ప్రదీప్ గారి దగ్గరికి వెళ్ళాలన్నా కానీ ఎంత లేదా కానీ ఒక 20-25 మినిట్స్ అయితే పడుతుంది. సో నేను ఏం చేశానంటే జస్ట్ జనరల్ చెకప్ అదంతా ఏం చేయించకుండా జస్ట్ మామూలుగా టాప్ బాక్స్ క్యారియర్ ఉంటుంది, సో అదొకటి ఫిక్స్ చేయించడానికి వెళ్ళాను. అది యాక్చువల్గా నేనే ఫిక్స్ చేసుకోవచ్చు, కాకపోతే లాస్ట్ టైం నేను చేసుకుంటే ఏంటంటే 2.5 hours పట్టింది. సో ఇప్పుడు అంత ఓపిక లేదు నాకు. సో ప్రదీప్ గారికి ఏంటంటే వాళ్ళకి జనరల్గా ఆ చేయి తిరిగి ఉంటుంది కదా, సో అందుకని
తొందరగా వెళ్ళానమాట. పటాపట ఒక 10 మినిట్స్లో ఫిక్స్ చేసి పారేసాడు అండ్ దెన్ ఐ కేమ్ హోమ్. సో ఈ రోజుకైతే అన్ని పనులు అయితే అయిపోయినాయి గైస్. నాకు ఇంకా రేపటికి పెండింగ్ ఏమీ లేవనే చెప్పాలి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ డిట్. మీకు ఈ వీడియో ఏ రీజన్ వల్ల నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో, అండ్ షేర్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి, సో దాట్ ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ అందుతుంది కదా ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేసింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గైస్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, సో దాట్ నేనేమన్న వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.